హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి ట్రాన్స్ఫార్మర్ ఎలా పనిచేస్తుంది ట్రాన్స్ఫార్మర్ లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ముందుగా ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక వోల్టేజ్ నుంచి మరొక వోల్టేజ్కి కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం ఆ వోల్టేజ్ ఎక్కువ నుంచి తక్కువ కావచ్చు తక్కువ నుంచి ఎక్కువ కావచ్చు ఏదైనా కానీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది కాబట్టి దాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం ఫ్రెండ్స్ ప్రతి ట్రాన్స్ఫార్మర్ లో కూడా ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైడింగ్ అనేవి ఉంటాయి ప్రైమరీ వైండింగ్ కి మనం ఏసీ వోల్టేజ్ సోర్స్ ని ఇస్తాం ఇన్పుట్ గా సెకండరీ వైడింగ్ నుంచి మనం లోడ్ కనెక్ట్ చేస్తాం అంటే ఇంట్లో వాడే లైట్స్ గానీ ఫ్యాన్స్ గానీ మనం ఏ డివైస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ డివైస్ ని కనెక్ట్ చేస్తాం సో ఈ మధ్యలో కూడా ఐరన్ కోర్ ఉంటుంది ఈ ఐరన్ కోర్ కి వైండింగ్ కాయిల్స్ ని చుట్టబడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఇక్కడ ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అనే ఉన్నాయి ఇదంతా కూడా ఐరన్ కోర్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ ఏదైనా గానీ అన్ని కూడా రిలేటెడ్ గానే ఉంటాయి సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇది మధ్యలో ఉండే కోరుకు మాత్రమే చుట్టబడి ఉంటాయి ఈ ప్రైమరీ వైర్నింగ్ ఆయిల్ అట్లాగే సెకండరీ వైర్నింగ్ ఆయిల్ కూడా కలిపి చుట్టబడి ఉంటాయి కానీ రెండు ఎలాగైతే విడివిడిగా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే విడివిడిగానే ఉంటాయి ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ లో ఈ ఐరన్ కోరు డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లామినేషన్ నేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో చూడండి షెల్ టైప్ లామినేషన్స్ కోర్ టైప్ లామినేషన్ షెల్ టైప్ లామినేషన్స్ లో ఈ ఐ ల్యామినేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లెటర్ ఉంటుంది ఇక్కడ ఐ లెటర్ ఉంటుంది సో ఇదంతా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కోరు కాబట్టి ఐ లామినేషన్స్ అంటాం ఇది ఈఈ లామినేషన్స్ సో ఒక ఈ ఇంకో ఈ రివర్స్ లో ఉంటుంది సో ఇది ఒక కోరు ఇది ఎల్ ఎల్ కి ఆపోజిట్ గా మరొక ఎల్ ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ లామినేషన్ కోర్ ఇది యుఐ లామినేషన్ సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ లో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్స్ లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సెంట్రల్ టాప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉన్నాయి ముందుగా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ చూపించినట్లే ఐరన్ కోర్ ఉంది ప్రైమరీ కాయిల్ ఉంది సెకండరీ కాయిల్ ఉంది సో ప్రైమరీ కాయిల్ తక్కువ వైర్నింగ్స్ ఉండి సెకండరీ కాయిల్ ఎక్కువ వైర్నింగ్స్ ఉంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ప్రైమరీ కాయిల్ ఎక్కువ వైర్నింగ్స్ ఉండి సెకండరీ కాయిల్ తక్కువ వైర్నింగ్స్ ఉంటే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ఫ్రెండ్స్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ప్రైమరీ కాయిల్ ఉంటుంది సెకండరీ కాయిల్కి బదులుగా టూ కాయిల్స్ ఉంటాయి సో ఈ టూ కాయల్స్ కి కామన్ ని న్యూట్రల్ అంటారు ఈ రెండిట్ని కూడా లైన్ వన్ లైన్ టూ అంటారు ఫ్రెండ్స్ స్టెప్ ట్రాన్స్ఫార్మర్ ని వోల్టేజ్ లేదా పవర్ ని ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం ఇది మనకి ఇన్వర్టర్ లో కనిపిస్తుంది అట్లాగే పవర్ స్టేషన్స్ లో కూడా కనిపిస్తుంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ని మనం చిన్న చిన్న డివైజెస్ లో యూస్ చేస్తూ ఉంటాం టీవీలో ఉంటుంది డివిడి ప్లేయర్ లో ఉంటుంది హోమ్ థియేటర్ లో ఉంటుంది అంతేకాకుండా మనం వీధుల్లో చూసే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే ఎందుకంటే అది హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వాటి సింబల్స్ ఫ్రీక్వెన్సీకి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి వోల్టేజ్కి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ఆడియో సిగ్నల్స్కి కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి వీటన్నిటి గురించి లైన్ గా చూద్దాం ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇందులో టూ టైప్స్ ఉన్నాయి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇవి హై వోల్టేజ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రెండ్స్ ఇవి మనం ఇంతకు ముందు చెప్పాను కదా హోమ్ థియేటర్స్ లోను టీవీస్ లోను యూజ్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా మనం వీధిలో కనిపించే ట్రాన్స్ఫార్మర్లు కూడా స్టెప్అప్ అండ్ స్టెప్ డౌన్ కూడా ఉంటాయి సింగిల్ పేస్ ట్రాన్స్ఫార్మర్ అండ్ త్రీ పేజ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ పేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇది త్రీ పేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇవి కూడా మనకి వీధుల్లో కనిపిస్తూ ఉంటాయి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే ఇవి కూడా నెక్స్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్ ఆడియో సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడం కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ ని యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ లాస్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ ఇది పవర్ స్టేషన్ లో ఉండే పవర్ని డిఫరెంట్ స్టేషన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సో ఇది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఓకే ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి